నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రోపర్ స్లీప్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఆ ప్రోపర్ స్లీప్ అనేది లేకపోతే మన బాడీలోనే ఎన్నో ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో ఈ ప్రోపర్ స్లీప్ కోసం చాలా రకాల టిప్స్ని యూస్ చేస్తూ ఉంటారు మెడిసిన్స్ని యూజ్ చేస్తున్నారు నానా రకాల తంటాలు కూడా పడుతూ వస్తున్నారు అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా మార్కెట్లోకి అవెంజర్స్ వారి లైపోసోమల్ టెక్నాలజీ తోటి ఒక ఎమ్మి ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి సో ఈ ప్రోడక్ట్ ఏ రకంగా ఈ స్లీప్ ఉపయోగపడుతుంది ఈ విషయాలని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ డాక్టర్ సునీత గ్రేస్ గారు మనతో పాటు ఉన్నారు సో మేడం అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం హలో మ్యామ్ హాయ్ సుజిత నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులు మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ నిద్రలేమి సమస్య అనేది ఎందుకు వస్తూ ఉంటుందో ఒకసారి బ్రీఫ్గా సో నిద్రలేమి స్లీప్లెస్నెస్ ఇష్యూస్ మనకి చాలా కోవిడ్ తర్వాత చాలా అయ్యాయి దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి లైక్ మన లైఫ్ స్టైల్ కావచ్చు స్ట్రెస్ యాంగ్జైటీ కావచ్చు మనం తినే ఫుడ్ కావచ్చు మన డైలీ డే టు డే రొటీన్ కావచ్చు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావచ్చు న్యూట్రిషన్ కావచ్చు కొన్ని డిసీజెస్ కూడా కావచ్చు అండ్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు వీటన్నిటి వల్ల స్లీప్ ఇష్యూస్ మనం చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఇండియాలో చూస్తే థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఈస్ సఫరింగ్ విత్ స్లీప్లెస్నెస్ స్లీప్ ఇష్యూస్ సో ఇన్సిడెంట్స్ ఎంత ఉంది ఇది బిఫోర్ కోవిడ్ స్టడీస్ కోవిడ్ స్టడీస్ చూసుకుంటే మే మేబీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ సఫరింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్లీప్ ఇష్యూస్ బీయింగ్ అన్ ఆయుర్వేద డాక్టర్ అండ్ వీ ఫాలో స్ట్రిక్ట్లీ ఆయుర్వేద ఇన్ మెనీ డిసీజెస్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్లో కూడా సో ఈ ఇష్యూస్లో చూస్తే సో ఆయుర్వేద చాలా నొక్కి ఒకస్తుంది ఏంటంటే ఆహారం నిద్ర బ్రహ్మచర్యం అంటే లైఫ్ స్టైల్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం సో ఈ మూడు లైఫ్ ఎసెన్స్ అని మనం చెప్తాం కదా సో అందులో స్లీప్కి ఇంత అంటే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ హెల్త్ మెయింటైనింగ్ హెల్త్ ఇస్ స్లీప్ సో మనం చూడొచ్చు స్లీప్కి మనం పురాణం కాలం నుంచి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాము సో మీరు పొద్దున్నే మన మొహం చూస్తేనే చెప్పచ్చు సరిగా నిద్రపోలేదా అని సో అలాగా స్లీప్ అనేది చాలా మంచి స్లీప్ ఉంటే కనిపిస్తాం సో మన బిహేవియర్ లో కూడా మనకి అనేది తెలిసిపోతుంది స్లీప్ ఇష్యూస్ థర్టీన్ పాయింట్ ఫోర్ అని చెప్పాను కదా అలాగే డే టైం నిద్ర అంటే ఇట్లా మగతగా ఉన్న వాళ్ళు ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే మన పాపులేషన్ యంగర్ జనరేషన్ మెయిన్గా అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాత రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి యూజువల్గానే నిద్ర తక్కువ ఉంటుంది కానీ యంగర్ జనరేషన్ ఎందుకు సఫర్ అవుతున్నారు సో బికాస్ ఆఫ్ దే ఆర్ అనేబుల్ టు నో మేనేజ్ స్ట్రెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎక్ససైజ్ అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట మ్యామ్ దీనికి సంబంధించి కొన్ని వైటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటాయి కదా దానికి సంబంధించి ఫుడ్ సప్లిమెంట్స్ చాలా మార్కెట్లోకి అంతకు ముందు వరకు వచ్చాయి సో ఇప్పుడు గమ్మీస్ కూడా వస్తున్నాయి అందులో లేటెస్ట్గా సో లైపోజోమల్ ఎమ్ఈ గమ్మీస్ ఇవి తీసుకొస్తున్నారు అసలు లైపోజోమల్ టెక్నాలజీ అని అంటే అసలు ఏంటిది దీనివల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు అన్నట్టు మార్కెట్లో హండ్రెడ్స్ ఆఫ్ గమ్మీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ కోసం ఇందులో ఉన్న మెయిన్ టెక్నాలజీ ఏంటంటే లైపోజోమల్ టెక్నాలజీ ఇది యుఎస్ అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో బాగా ఫేమస్ మన ఇండియాలో చాలా తక్కువ మందికి తెలుసు మేబీ చాలా మందికి తెలియదు అని చెప్పచ్చు మనం సో ఇదేంటంటే లైపోజోమ్ ఈజ్ లైక్ సిమిలర్ టు సెల్ మెంబ్రైన్ అనమాట సో ఇది ఎందుకు ఇలాగనే ఎందుకు ఉండాలి నార్మల్గా ఇవ్వచ్చు కదా మీరు ఏమనుకుంటున్నారో అవి కావాల్సిన రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ అని అనుకోవచ్చు కానీ మన డైజెస్టివ్ సిస్టంలో ఉండే ఎంజైమ్స్ కానీ వాటన్నిటి యాసిడ్స్ కైండ్ ఆఫ్ థింగ్ కదా సో అవి వీటిని డెస్ట్రాయ్ చేస్తాయి ఓకే మనం ఇచ్చిన సప్లిమెంట్స్ని హాఫ్ ఆఫ్ ద సప్లిమెంట్స్ విల్ గో వేస్టేజ్ అంటే మోషన్లో వెళ్ళిపోతాయి అనమాట మిగతా హాఫే వెళ్తాయి సో రిక్వైర్డ్ క్వాంటిటీ మనకి వెళ్ళట్లేదు మన బాడీకి రిక్వైర్డ్ ప్లేసెస్ కి రీచ్ అవ్వట్లేదు సోనాలజీ మన శరీరానికి అందుతుంది లైఫ్ ఆజాం టెక్నాలజీస్ లైక్ జస్ట్ డిస్గైజెస్ ద డైజెస్టివ్ సిస్టమ్ యాక్స్ అస్ సిమిలర్ టు సెల్ సో ఇట్ ఇట్ విల్ బైపాస్ టు ద డైరెక్ట్లీ టు ద బ్లడ్ స్ట్రీమ్ సో బ్లడ్ స్ట్రీమ్ లోకి డైజెస్టివ్ సిస్టమ్ లో డ్యామేజ్ అవ్వకుండా బ్లడ్ స్ట్రీమ్ లో కలుస్తుంది కాబట్టి అది రిక్వైర్డ్ పార్ట్ కి సేఫ్ గా డెలివరీ అవుతుంది సో హండ్రెడ్ అండ్ యూజువల్గానే ఈ కంపెనీలో మనం ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తే రిక్వైర్డ్ క్వాంటిటీ కన్నా వీళ్ళ క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉంది వన్ టూ పర్సెంట్ సో బాడీ రిక్వైర్మెంట్స్కి తగ్గ సప్లిమెంట్ మనం డైరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ డెలివర్ చేస్తున్నాం సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ యాజ్ పర్ ద రీసెర్చ్ అండ్ ద లాబ్ రిపోర్ట్స్ అంటే జనరల్లీ గమ్మీస్ అంటే ఇందులో షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా సో అందరూ తీసుకోవడానికి సాధ్యమవుతుందా ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి సో ఇందులో షుగర్ మిక్సింగ్ అనేది ఉందా ఇట్స్ ఎ జీరో షుగర్ ప్రోడక్ట్ అండి అది స్వీట్నెస్ ఉంది కానీ దీంట్లో స్టీవియా పౌడర్ యాడ్ చేసి గమ్మీస్ తయారు చేసారనమాట సో 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 షుగర్ షుగర్ జీరో కాబట్టి రైట్ దీనికి క్లినికల్ ట్రయల్స్ అనేది పూర్తయిందా దీంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా ఒకటే ఆన్సర్ ఏంటంటే యుఎస్ఎఫ్డి అప్రూవల్ సో ఇవన్నీ స్టడీస్ రీసెర్చ్ లేకుండా యూఎస్ఎఫ్ డి అప్రూవల్ రాదు కాబట్టి యూనివర్సల్ ప్రోడక్ట్ వరల్డ్ వైడ్ స్టాండర్డ్ ప్రోడక్ట్ సో ఎనీవన్ కెన్ టేక్ ఇట్ వితౌట్ ఎనీ హెసి ఏ మెడిసిన్ అయినా సరే మనం తీసుకునేటప్పుడు డెఫినెట్ గా ఏదో ఒకటి మినిమం సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది మన మన హెల్త్కి అది ఉపయోగపడే ఇదైనా కూడా ఏదో ఒకటి చిన్న సైడ్ ఎఫెక్ట్ లేకుండా మెడిసిన్ అనేది అయితే ఉండదు కదా దట్ ఇదే మెడిసిన్ కాదు కదా సుచిత ఇట్స్ ఎ సప్లిమెంట్ మనం ఏంటంటే మనం మన న్యూట్రిషన్లో మనకు కావాల్సిన సప్లిమెంట్స్ రావాలి ఐ అగ్రీ బట్ హౌ మెనీ ఆఫర్స్ ఆర్ టేకింగ్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ హౌ ఫార్ అవర్ గట్ ఈస్ సపోర్టింగ్ ఆర్ డైజెస్టింగ్ ప్రాపర్లీ దట్ డైజెషన్ ప్రాపర్గా అయ్యి అవన్నీ ప్రాపర్గా అబ్జర్వ్ అవుతున్నాయా లేదు అది ఉంటే మనకి డెఫిషియన్సీస్ ఉండవు కదా సో మినిమం ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఆర్ వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ అవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము సో ఇంత డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఇవి డైలీ రిక్వైర్మెంట్ కంపల్సరీ అని నేను చెప్తాను నేను సో మ్యామ్ ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యి ఉంది అండ్ ఎలా దీన్ని యూజ్ చేయాలి అండ్ ఏ ఏజ్ గ్రూప్ నుంచి యూస్ చేయొచ్చు లైపోజోమల్ మెల్టోనిన్ వైటమిన్ సి అశ్వగంధ కెమోమాయిల్ ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి సో ఇట్ ఎన్హాన్సెస్ స్లీప్ న్ నిద్ర కోసం కావాల్సిన మెల్టోనిన్ ఇందులో న్యాచురల్ ఉంటుంది అది కూడా మన లైపోజోమల్ టెక్నాలజీ ఉంటుంది సో డైరెక్ట్గా మనకు సెల్కి డెలివర్ చేస్తుంది సో ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే జస్ట్ నిద్రకి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ తీసుకుంటే చాలు సిక్స్ టు ఎయిట్ అవర్స్ మినిమమ్ గ్యారంటీ సౌండ్ స్లీప్ సో సౌండ్ స్లీప్ ఉంటేనే ప్రొడక్టివిటీ నెక్స్ట్ డే బాగుంటుంది అండ్ యూ విల్ బీ ఎనర్జైజ్డ్ అండ్ నో బాడీ అంతా రిలాక్స్ అవ్వాలంటే గుడ్ స్లీప్ అండ్ సౌండ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఓకే అండ్ రికమెండెడ్ ఏజ్ ఇస్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ వాళ్ళు తీసుకోవచ్చు ఓకే అండ్ దీంతో పాటు ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషన్ మీ మెంటల్ హెల్త్ ఇవల్ల రేపు చాలా ఇంపార్టెంట్ డోంట్ హెసిటేట్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ క్రానిక్గా ఇష్యూ ఉంటే డిలే చేయకుండా డాక్టర్ కన్సల్టేషన్ చేసి తీసుకోవచ్చు దీస్ ఆర్ ఓటీసీ ప్రోడక్ట్స్ యూ కెన్ టేక్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో ఈ ప్రోడక్ట్ గురించి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సో వ్యూర్స్ చూస్తున్నారు కదా ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మనకి నిన్న మొన్నటి వరకు టాబ్లెట్స్ రూపంలో దొరికేవి సో ట్యాబ్లెట్స్ అనే వరకు కొద్ది రోజులు యూజ్ చేస్తుండే వాళ్ళం తర్వాత వాటి మీద కూడా పుట్టి పక్కన పెట్టేస్తుండేవాళ్ళం బట్ గమ్మీస్ రూపంలో ఇది మనకు వస్తుంది సో గమ్మీస్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది అండ్ ఈజీగా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని ప్రిపేర్ చేశారు సో దీనికి ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో కూడా చెప్పారు కదా సో ఎవరికైనా నిద్రలేని సమస్యతో బాధపడితే వెంటనే ఈ అవెంజర్స్ వారి లైపోజోమల్ ఎమీ గమీస్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్